Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మంత్రి ఆ రోజు అన్నటువంటి కొన్ని మాటలని ఒకసారి చేస్తా. నువ్వు మగాడు అయితే ఒకసారి అన్నలేదు. నువ్వు మగాడు అయితే రాయలసీమ రక్తమే నీ ఒంట్లో ప్రవహిస్తుంటే వేటెందుకు భూతులు కాదా? ఇవేంటి స్మృతి స్మృతి చెప్పాలి అన్న ఒకసారి ఆలోచించు. అలాగే ఎన్నికల ముందు అదే మంత్రి ఇక్కడే గ్రామంలో మాట్లాడుతూ మీ ఆవిడ 10,000 దొబ్బింది, మీ అమ్మ 10,000 దొబ్బింది, ఎవరైనా ఓట్లు అయిపోతే మీరు గట్టిగా అడగండి అని చెప్పి వాళ్ళ కార్యకర్తను ఉద్దేశించి ఓ పబ్లిక్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. ఏమిటి దొబ్బడం, ఏమన్నా వేమన పద్యాలా, ఇవేమన్నా? అలాగే అందరూ వాళ్ళ మాజీ శాసనసభ్యులు కొత్తగా జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగా నియమించారన్నటువంటి వార్తలు వచ్చి చాలా సంతోషం. జిల్లా బాధ్యతలు తీసుకుంటున్నటువంటి తరుణంలో గతంలో మీకు ఎలాగా మీ మాట మీద మీ ప్రవర్తన మీద మీకు కలుపులేదు, ఏం మాట్లాడేవారు కూడా మీకు తెలిసేది కాదు. మేమందరం విన్నాం టీవీలో, వాట్సాప్ లో, సోషల్ మీడియా, ఎంపీడీ బండ ముందు తిట్టడం, యూపీఆర్డీని నరికేస్తా చంపేస్తాను బెదిరించడం, పిఆర్ఓని ఎంఆర్ఓని మీరు తిట్టినటువంటి మాటలు అందరు చెవులు ఇప్పుడు కూడా ఇంద్రం తిరుగుతానే ఉంటారు. మీరు బూతుల్లో ఎక్స్పర్ట్ కాబట్టి నేను అనుకున్న చంద్రబాబు గారు మీకు జిల్లా పార్లమెంటరీ బాధ్యత రాపు చెప్పినట్టున్నారు. బూతులు బాగా మాట్లాడతాడు, అలాగే నిన్ను కూడా మీరు మాట్లాడుతున్నారు, మాట్లాడుతూ మాట్లాడాను నిన్న అహ్మదాబాద్ మాజీ శాసనసభ్యులు కోన రవికుమార్ గారు సీఎం గారిని ఉద్దేశించి చెప్తున్నాడు. జీతాలు జగన్మోహన్ రెడ్డి అమ్మ మొగుడిస్తున్నాడా అని చెప్పి మీ బాడీ చూస్తే బాగా కొవ్వెక్కినట్టు ఫిజికల్ గా తెలుస్తుంటారు అందరికి, కొవ్వెక్కిన శరీరం మీది అని మీకు ఫిజికల్ గా చూస్తే ఎవరికైనా తెలుస్తారు. ఈ మాటలు మరింత కొవ్వెక్కున్నాయని, ఈ కొవ్వు వదిలించేటటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా ఆమదాబాద్ మాజీ శాసనసభ్యులు అయినటువంటి కోన రవికుమార్ గారికి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఏమిటి ఆ మాటలు? అంత బరి తెగించి మాట్లాడడం ఏమిటి? ముఖ్యమంత్రి గారిని పట్టుకుని మీరు మాట్లాడేటటువంటి ఆ మాట తీరేమిటి?